ముఖ్యమంత్రి జగన్ విశాఖ వస్తున్నారంటే హడావిడి చేసేసి అందర్నీ వెనక్కి నెట్టేసి ముందు వరుసలో కూర్చునే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాత్రం కనుమరుగయ్యారు. విమానాశ్రయంలో సీఎం జగన్ కు స్వాగతం పలికిన తర్వాత గుడివాడ అంటిముట్టనట్టే తిరిగారు. తర్వాత మొదలైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ దరిదాపుల్లో కూడా అమర్నాథ్ కనబడలేదు. ఇది అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. టికెట్ కోసం ప్రయత్నించి విఫలుడైన గుడివాడ వారం నుంచి అందరికీ దూరంగానే ఉంటున్నట్టు వార్త. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కూడా గుడివాడ ఎక్కడా కనిపించలేదు. 4 రోజులు కుటుంబంతో సహా గోవా వెళ్లిపోయిన గుడివాడ తిరిగి వచ్చాక కూడా ఇంకా టికెట్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారట. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ సర్వే చేసినా గుడివాడ పూర్తిగా మైనస్లోనే ఉండడంతో టికెట్ ఇవ్వడానికి పార్టీ నో చెప్పేసినట్టు తెలుస్తోంది. దీంతో గుడివాడ గిలగిలా కొట్టుకుంటున్నారు. గుడ్డు మంత్రిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పేరు పొందిన ఈ మంత్రి గురించి ఇప్పుడు సీఎం జగన్ దగ్గర గుడివాడ గుడ్డు ఉడకలేదు అని జోకులేసుకుంటున్నారు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడి కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది.